ओम श्री गुरुभ्यो नमः गम गणाधिपते नमः श्रीमात्रे नमः शुभम टीवी प्रेक्षकुलकु स्वागतम ईरोज मनमु 2022 जुलाई मासम यొక్క मास फलिताल अंतर्भागंगा जुलाई 1 నుండి 31వ తేదీ వరకు జరుగు గోచారం తెలుసుకుందాము అన్ని రాశులకు ముందుగా గోచారం తీసుకున్నట్లయితే బృహస్పతి వచ్చేసి గురువు మీన రాశి సంచారం చేస్తున్నారు శని భగవంతుడు కుంభంలో ఉన్నారు ఈ జూలై 13వ తేదీ మరలా మకర సంచారం చేస్తారు ఇక్కడ ఈయన వక్రచ్యాగం కూడా జరుగుతుంది ఇకపోతే కుజ రాహువులు చేసి మేష రాశి సంచారము శుక్ర బుధులు కలిసి ఒక 3వ తేదీ వరకు బుధుడు శుక్రంతో కలిసి వృషభ రాశిలో ఉంటారు 3 తర్వాత మిథున రాశి సంచారం చేస్తారు మరలా 16వ తేదీ జూలై 16న రవి బుధుడు ఇద్దరు కలిసి కర్కాటక సంచారం చేస్తారు శుక్ర భగవానుడు ఈ యొక్క జూలై 13వ తేదీన ఈయన మిథున సంచారం చేస్తారు కేతు భగవానుడు వచ్చేసి తులా సంచారం ఇకపోతే చంద్ర భగవానుడు రోజుకో నక్షత్రం చొప్పున 27 నక్షత్రములు ఒక నెలలో మొత్తమైన అన్ని రాశులు తిరుగుతారు ఇది గోచారం ఈ గోచారంలో మనకు ప్రధానంగా కొన్ని శుభ అశుభ ఫలితాలతో మిక్స్ అయ్యింది దీని గురించి ఎవరు చింతించొద్దు ఖచ్చితంగా అమ్మవారి పాదాల దగ్గర మనము ప్రణమిల్లితే ఆ దేవి యొక్క కృపా కటాక్షాలతో మనము ఈ యొక్క సమస్యల నుండి బయట ఖచ్చితంగా పడతాము ఈ యొక్క వాక్కు నేను చెప్పేదైనప్పటికీ కూడాను సాక్షాత్తు నా స్పిరిచువల్ గురువు అయినటువంటి ఆ వీరబ్రహ్మేంద్ర స్వామి మీకు చెప్తున్నట్లుగా భావిస్తూ పోతే ఇప్పుడు తులారాశిని తీసుకున్నట్లయితే చిత్తా నక్షత్రం 2 పాదాలు స్వాతి నక్షత్రం 4 పాదాలు విశాఖ నక్షత్రం 3 పాదాలు కలిపి తులారాశి కిందకి వర్తిస్తుంది ఇకపోతే మీకు శుక్రుడు మీ రాశాధిపతి అష్టమాధిపతి ఈయన అష్టమంలో మీకు జూలై 13 వరకు ఉంటారు తదుపరి ఈయన మిథున రాశి సంచారం చేస్తారు 13 నుంచి మాసాంతం వరకు 31 వరకు కూడాను చక్కగా మిథున రాశిలో ఉంటారు 13 వరకు మీకు కొంత హెల్త్ విషయంలో కేర్గా ఉండండి స్త్రీకి సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు అలాగే సంతానానికి సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు వీటి విషయాలలో కొంత జాగ్రత్త వహించాలి క్రానికల్ డిసీజెస్ ఎల్డర్స్ కూడా మీ పెద్దలకు అయినా ఒక్కొక్కసారి ఇబ్బంది పెట్టి మీరు దాని ద్వారా శ్రమ పడే అవకాశాలు కూడా ఉంటాయి ఇకపోతే మీకు ఈయన కోణస్థానానికి భాగ్యస్థానానికి ఎప్పుడైతే జూలై 13 వెళ్తారో అప్పటి నుంచి మీకు పాజిటివ్గా ఉంటుంది పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకోగలుగుతారు దాయాదులతో ఉన్నటువంటి డీలింగ్స్ కొలిక్కొస్తాయి బ్యాంకింగ్ రంగంతో ఉన్నటువంటి ఇబ్బందులు ఏవైనా ఉంటే తొలగిపోతాయి బ్యాంకింగ్తో మీరు ఏదైనా ట్రాన్సాక్షన్ చేయాలన్నా లోను తీర్చుకోవాలనుకున్నా లోన్ తెచ్చుకోవాలనుకున్నా మంచి అవకాశాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి దూర ప్రాంతాలకు వెళ్ళి అక్కడ సెటిల్ అవ్వాలి అక్కడ ఎడ్యుకేషన్ జాబ్ ప్రయత్నం చేసుకోవాలనుకునే వారికి కూడాను ఈ యొక్క తులారాశి వారికి శుక్రుని మూలకంగా కొన్ని అయ్యే అవకాశాలు ఉన్నాయి అలాగే మీకు కుటుంబంలో ఉన్నటువంటి అస్తవ్యస్తత ఏదైతే ఉందో అది కొంత ఇబ్బందిగా ఉంటుంది సొసైటీలో ఉన్న వారితో కావచ్చు కుటుంబ స్థానంలో ఉన్న వారితో కావచ్చు జీవిత భాగస్వామితో కొంత ఘర్షణ స్వభావం ఉంటుంది దీని నుంచి బయటపడడానికి రెమెడీస్ చివరిలో చెప్పుకుందాము మీకు తృతీయ షష్ఠాధిపతి షష్టమ క్షేత్రంలో ఉన్నటువంటి రుణ ఒత్తిడి అనారోగ్యము అలాగే కొంత శత్రు వృద్ధి కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి మీకు ఈ జూలై 13వ తేదీ వరకు పంచమ క్షేత్రంలో వక్రించిన శని మరలా తిరిగి ఈయన మీకు మకర సంచారం అర్ధాష్టమ శని ప్రభావంతో రాబోతున్నారు ఇక్కడ కొంత మాతృమూర్తి యొక్క ఆరోగ్యం విషయము అలాగే వ్యవసాయం చేసేవారు మెట్ట ప్రాంత భూములలో వ్యవసాయం చేసేవారు రియల్ ఎస్టేట్ ఇలాంటి రంగాలలో కన్స్ట్రక్షన్స్ డిపార్ట్మెంట్లలో ఉన్నవారు కొంత జాగ్రత్త వహించాలి రీసెర్చ్ వర్క్స్లలో ఉన్నవారికి కూడా కొన్ని ఇబ్బందులు ఉంటాయి ఎనీ సబ్జెక్ట్ రీసెర్చ్ వీటిల్లో వాళ్ళకి కొంత ఇబ్బంది ఉంటుంది ఒత్తిడి ఉంటుంది స్పోర్ట్స్ రంగంలో ఉన్నవారికి ఒత్తిడి పూర్వకంగా ఉంటుంది సంతాన విషయంలో కొంత జాగ్రత్త వహించండి వివాహ ప్రయత్నాలు కొంత వెనక్కి పడే అవకాశాలు ఉన్నాయి మీకు మీ లాభస్థానంపై గురువీక్షణ ఉంది షష్టమంలో ఉన్నప్పటికీ కూడా మీరు ఎన్ని కష్టాలైనా వచ్చి మీకు ఉద్యోగంలో కొంత శక్తిని సమకూర్చుకొని మీ వృత్తిలో కొంత చాకచక్యంను ప్రదర్శించి పనులు సఫలీకృతమైతే చేసుకోగలుగుతారు మీ లాభాధిపతి పనులు అయినప్పటికీ మీ లాభాధిపతి అష్టమంలో ఉన్నారు తర్వాత కోణస్థితి లేకొచ్చారు ఇది రెండు కోణంలో ఉన్నారు రవి భగవానుడు తర్వాత మీ దశమ కేంద్రంలోకి
ఈయన చక్కగా ఎప్పుడు వస్తారు, జూలై 10వ తేదీ వస్తారు బుధాదిత్య యోగం చేత. ఇక్కడ కోణంలో మీకు కన్యా రాశిలో కోణస్థితిలో ఉన్నంతసేపు కూడాను బుధునితో కలిసి రవి కొంత లాభాలు తక్కువ, మిక్స్డ్ ఫలితాలు ఉంటాయి. తర్వాత కొంత మీకు దశమ కేంద్రంలోకి బుధాదిత్య యోగంతో రవి బుధులు ఇద్దరు కలిసి 16వ తేదీ జూలై 16 ఎంటర్ అయిన తర్వాత చక్కని అవకాశాలు, మంచి లాభాన్ని మీరు సమకూర్చుకోగలుగుతారు. వృత్తిలో మీరు అనుకున్న ఆశించిన ఫలితాలన్నీ సఫలీకృతం చేసుకోగలుగుతారు. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి కూడా 13 తర్వాత కొంచెం పాజిటివ్నెస్ గోచరిస్తుంది. కళాకారులకు, సినీ ఫీల్డ్ వారికి, పాలిటిక్స్లో ఉన్నవారికి, రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్స్ రంగంలో ఉన్నవారికి, వీరందరికీ మంచిగా ఉంది. కొంత గృహాన్ని నిర్మించుకోవాలి, ఏదైనా ఏర్పరచుకోవాలనుకునే వారు కూడా గురువు తన పంచమ వీక్షణ ద్వారా మీ యొక్క ద్వితీయ స్థానాన్ని చూస్తారు. కాబట్టి ఇక్కడ కొంత మీకు సానుకూలమయ్యే అవకాశాలు కూడా బాగున్నాయి. ఇకపోతే మీకు వ్యయస్థానాన్ని కూడా గురువు చూస్తున్నారు కాబట్టి తీర్థయాత్రలు ఇటువంటి విషయాలలో కూడా కొంత మీకు అవకాశాలు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. పుణ్యక్షేత్ర దర్శనాలు, అలాగే ఏదైనా మంత్రోపాసన, దీక్ష చేయాలనుకున్న హోమాలు, జపహోమ తపాదులు ఏమైనా నెరవేర్చుకోవాలనుకునే వారికి, బ్యాలెన్స్ ఉన్నవారికి, వీళ్ళందరికీ మీరు చక్కగా చేసుకుని అందులో ఆ ఫ్రూట్ ఎంజాయ్ చేసే అవకాశాలు కూడా స్పష్టంగా ఉన్నాయి. ఇకపోతే మీరు ఆచరించవలసినటువంటి ముద్ర వాయు ముద్ర. ఈ చూపుడు వీళ్ళని బొటన వీలుతో నొక్కిపెట్టి ఉంచి ఓం శ్రీ కాళహస్తీశ్వరాయ నమః అని 5 నిమిషాలు శ్వాస మీద దృష్టి పెట్టండి. తద్మూలంగా మీకున్నటువంటి ఈ నెగిటివ్, మీ రాసిపోయినటువంటి నెగిటివ్ తొలగిపోయి పాజిటివ్ వైబ్రేషన్స్ వచ్చే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ఇకపోతే ఈ తులారాశి వారికి ఏలినాటి శని ప్రభావం 13th జూలై 13th నుంచి స్టార్ట్ అవుతుందన్నాం కదా, మీరు వచ్చేసి చక్కగాను మీరు శనికి తైలాభిషేకాలు, జపహోమ తపాదులు వీలుంటాయి. ఇది మీ వ్యక్తిగత జాతకాన్ని పరిశీలింపచేసుకుని, గోచారం అనేది 30-40% పనిచేస్తుంది. వ్యక్తిగత జాతకాన్ని పరిశీలింపచేసుకుంటే మీ లగ్నము, రాశి, దశలు, గ్రహస్థితిని బట్టి తగు సూచనలు ఇవ్వడం జరుగుతుంది. ఇకపోతే మీకు తులారాశి వాళ్ళకు రాహుకాలం అనేది శుక్రవారం రోజు 10:30 నుండి 12 గంటల వరకు ఉంటుంది. ఉదయం చేసిన దీపారాధన ఈ సమయం వరకు కొండెక్కకుండా చూసుకోండి. అలాగే మీరు లక్ష్మీ పూజలను తెల్లని పుష్పాలతోనూ, దుర్గామాతని, లక్ష్మీ నరసింహస్వామిని, అలాగే సుబ్రహ్మణ్య స్వామిని ఎర్రని పుష్పాలతోనూ పూజించి బియ్య పరిమాణం లేదా బెల్లము పాలు నివేదించి వారి కృపకు కటాక్షానికి పాత్రలు అవ్వండి. శుభం.